మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి తెలుగు అక్షరాలను ఇంగ్లీష్లో మీరే సొంతంగా ఒక నోట్బుక్లో రాయండి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ అక్షరాలను ఒక నోట్బుక్లో ఈ తెలుగు మాత్రమే రాసుకొని మీరే సొంతంగా ఇంగ్లీష్లో రాయండి పూర్తిగా ఇంగ్లీష్లో రాసిన తర్వాత ఈ వీడియోను తర్వాత చూడండి ఓకే స్టూడెంట్స్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సో మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలో వివరిస్తూ చూపిస్తాను మీరు కూడా అదే మాదిరిగా రాయడానికి చెప్పడానికి ప్రయత్నించండి మూ అంటే ఇంగ్లీష్లో ఏమని రాయాలి ముందుగా మూ అంటే మా అనుకోండి అప్పుడు ఎం ప్రారంభోపాక్షరం ఎం ఇక్కడ మీరు గమనించినట్టయితే మాకు కొమ్మిస్తే మూ కదా కొమ్ ఎక్కడుంది ఇక్కడుంది కొమ్ము అంటే ఊకు సంబంధం కాబట్టి ఇంగ్లీష్లో మనము యు అని జోడించాలి ఎం యు అర్థమైందా ము అంటే ఎంయు అలాగే కు ప్రారంభ ప్రారంభపాక్షరం కే కొమ్మిచ్చాం కు అంటే కొమ్ముంది కాబట్టి కు కొమ్ము అంటే మనకు ఊకు సంబంధం కాబట్టి ఊ అంటే ఇంగ్లీష్లో యు కాబట్టి ఇంగ్లీష్లో జోడించేటప్పుడు యు అని జోడించాలి అప్పుడు కే యు మీ మీ అంటే ఇంగ్లీష్లో అక్షరం ఎం ఎందుకు మామా మీ మీ ఇక్కడ మీ అన్నప్పుడు ప్రారంభ అక్షరం ఎం తరువాత జోడించవలసినటువంటి అక్షరం ఏది అప్పుడు మీరు ఇక్కడ గుడి కనిపిస్తుంది మనకు సో గుడి అనేది ఎక్కడుంది ఈకు సంబంధం కాబట్టి ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఈ అంటే ఐ కాబట్టి ఎంఐ అని రాయండి ఎంఐ మీ అదే మాదిరిగా యా అంటే ప్రారంభపు అక్షరం వై యా అన్నప్పుడు తలకట్టు కాబట్టి తలకట్టు ఉండేది ఆలో ఆ అంటే ఇంగ్లీష్లో ఏ కాబట్టి మనం ఇక్కడ జోడించవలసినటువంటి అక్షరం వైఏ ఏ యా అలాగే రు రు అంటే ప్రారంభ అక్షరం రా అంటే ఆర్ ఆ తర్వాత రాకు కొమ్మిస్తే రు కాబట్టి కొమ్ము అంటే మనకు గుర్తు ఊకు సంబంధం కాబట్టి యు అని జోడించాలి ఆర్ యు రు అవుతుంది అదే మాదిరిగా షు షు అంటే ప్రారంభపు అక్షరం ఎస్ హెచ్ షూ అంటే ప్రారంభ అక్షరం ఎస్హెచ్ అండి ఇంతకు ముందు తెలుసుకున్నాం కొమ్ము షూ అంటే కొమ్ముంది కాబట్టి కొమ్ముకు ఊ అంటే ఇంగ్లీష్లో యు కాబట్టి షూ ఎస్హెచ్ యు అవుతుంది అదే మాదిరిగా అంటే ముందుగా ప్రారంభ అక్షరం సా ఎస్ సాకు గుడి ఇస్తే సి అవుతుంది కాబట్టి గుడికి బదులుగా గుడి అంటే మనకు ఇంగ్లీష్లో ఈకు సంబంధం కాబట్టి అయిను ఇక్కడ జోడించాం అప్పుడు ఏమైతుంది సి అంటే ఐ సి అని రాయాలి అదే మాదిరిగా కే అంటే ప్రారంభపాక్షరం కే ఇప్పుడు కాకు ఎత్వం ఉంది చూడండి ఇక్కడ అందుకే అది కే అని పలుకుతున్నాం ఎత్వం ఇక్కడ ఉంది అంటే ఏ అంటే తెలుగులో ఏ అనేది ఇంగ్లీష్లో మనం జోడించే అక్షరము ఈ అండి కే అవుతుందండి అలాగే టి టాటా టి ట అంటే ప్రారంభ అక్షరం టి దానికి గుడి ఉంది కాబట్టి గుడి ఉన్నప్పుడు అది ఈకు సంబంధం కాబట్టి ఐ అని రాయాలి అలాగే ఊ ఊ అంటే వావా ముందుగా ప్రారంభ పక్షరం వి లేదా కొన్ని సందర్భాల్లో డబ్ల్యూ అన్నాము సో ఇక్కడ కొమ్ముంది కొమ్ముంటే అది ఊకు సంబంధం కాబట్టి యును జోడించాలి అప్పుడు ఏమైతుంది వి అవుతుంది లేదా డబ్ల్యూ యు ఎలాగైనా రాసుకోండి తప్పులేదు అదే మాదిరిగా రీ ప్రారంభ పాక్షరం ఆర్ గుడి దీర్ఘం ఉంది గుడి దీర్ఘం ఉన్నందుకు గాను గుడి దీర్ఘం ఎక్కడుంది ఇక్కడుంది గుడి దీర్ఘము అంటే ఈ పెద్ద ఈకు సంబంధం కాబట్టి ఈ జోడించాలి ఆర్ ఈ లేదా ఈ అని చెప్పండి రీ అంటే ఆర్ ఈ అని అర్థం అదేవిధంగా ను ను అన్నప్పుడు ప్రారంభ అక్షరం ఎన్ కొమ్ము ఉంది కొమ్ము ఉంది కాబట్టి కొమ్ము అంటే మనకు ఊకు సంబంధం కాబట్టి యు అని రాయాలి ఎన్ యు ను అవుతుంది అదే మాదిరిగా షే షే అన్నప్పుడు ముందుగా షా అంటే ఎస్హెచ్ ప్రారంభపాక్షరం ఎస్హెచ్ అందులో ఎత్వం ఉంది కాబట్టి ఎత్వం ఎక్కడుంది ఇక్కడుంది ఏ యత్వము కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో ఈ అని అంటాం కాబట్టి ఎస్హెచ్ షే అవుతుంది సి ముందుగా ఎస్ ప్రారంభ పక్షరం ఎస్ అందులో గుడి ఉంది కాబట్టి ఎస్ఐ అవుతుంది అలాగే ఉ అంటే ప్రారంభ పక్షరం వి లేదా డబ్ల్యూ ఎలాగైనా రాసుకోవచ్చు కొమ్ముంది కాబట్టి అలాగే లు ప్రారంభ పక్షరం ఎల్ కొమ్ముంది కాబట్టి కొమ్ము అంటే మనకు ఊకు సంబంధం కాబట్టి యూను జోడించాలి ఎల్ యు అవుతుంది అలాగే లా లా అంటే ప్రారంభ పక్షరం ఎల్ తర్వాత ఇక్కడ తలకట్టు చూడకండి పలికే విధానాన్ని చూడండి ఇక్కడ లా ఆ ఆ అంటే ఏమి ఇంగ్లీష్లో ఏ కాబట్టి ఎల్ఏ అని రాయాలి కొన్నింటికి తలకట్లు పెట్టలేదండి కాబట్టి ఎల్ ఏ అని రాయాలి కీ ప్రారంభ పక్షరం కే గుడి దీర్ఘం ఉంది కాబట్టి డబల్ కీ అవుతుంది వే వే అంటే ప్రారంభ పక్షరం వి లేదా డబల్యూ వే అంటే ప్రారంభ పక్షరం వి లేదా డబల్యూ ఎత్వం దీర్ఘం ఉంది కాబట్టి ఎత్వం దీర్ఘం ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఎత్వం దీర్ఘం ఇది సో ఎత్వం దీర్ఘం అంటే పెద్ద ఏ అని అర్థం కాబట్టి ఇంగ్లీష్లో ఈ అని జోడించాలి అలాగే జే జ అంటే ప్రారంభ పక్షరం జే ఎత్వం దీర్ఘం ఉంటే ఈ ఈ జే అదే మాదిరిగా వి వి అన్నప్పుడు ప్రారంభ పక్షరం వి గుడిదీర్ఘం ఉంది కాబట్టి గుడి దీర్ఘానికి మనము డబ్ల్యూఈ సారీ డబల్ ఈ అని రాయాలి ఈ ఈ కాబట్టి ఈ అని రాయండి అప్పుడు వి ఈ లేదా డబల్యూ డబల్ఈ అని రాయవలసి వస్తుంది అదే మాదిరిగా వై ముందుగా ప్రారంభ అక్షరం వి తర్వాత అక్షరం ఏమొస్తుంది ఇది ఐత్వము ఐత్వము అంటే ఎక్కడుంది చూడండి ఇక్కడుంది ఐత్వము ఈ ఐత్వము గనుక వచ్చినట్టయితే అది ఐకు సంబంధం కాబట్టి వై అని ఇంగ్లీష్ లో రాయాలి వివై లేదా డబ్ల్యు వై ఎలాగైనా రాయవచ్చు సందర్భం బట్టి ఓకే నెక్స్ట్ యు యు అంటే ప్రారంభపు అక్షరం వై తర్వాత రాసేది తర్వాత జోడించాల్సినటువంటి అక్షరం ఏది కొమ్ముంది యు అంటే కొమ్ముంది కాబట్టి వైయు కొమ్ము ఊకు సంబంధం కాబట్టి యు అని రాయాలి అదే మాదిరిగా లీ అన్నాడు లా అంటే ఎల్ ప్రారంభ పక్షరం ఎల్ అందులో గుడిదీర్ఘం ఉంది కాబట్టి ఎల్ ఈ గుడి దీర్ఘము వచ్చినచో ఏం పెట్టాలి అది ఈకు సంబంధం ఈ పెద్ద ఈకు సంబంధం కాబట్టి డబల్ ఈ అని రాయాలి అదే మాదిరిగా వే అని ఉంది వే అంటే ప్రారంభ పక్షరం వి లేదా డబల్యూ ఎత్వం దీర్ఘం ఉంది ఎత్వం దీర్ఘం ఎక్కడైనా కనపడని మనకు ఏకు సంబంధం కాబట్టి ఈ అని జోడించాలి తర్వాత జే ప్రారంభ పక్షరం ఏమో జే ఎత్వం దీర్ఘం ఉంది ఏ ఎత్వం దీర్ఘం ఉంది చూడండి ఎత్వం దీర్ఘం ఉన్నప్పుడు పెద్ద ఏకు సంబంధం ఏ అంటే కూడా ఇంగ్లీష్లో ఈ అని రాయాలి అప్పుడు జేఈ జే సి ప్రారంభ పక్షరం ఎస్ గుడి దీర్ఘం ఉంది గుడిదీర్ఘము అంటేమి ఈకు సంబంధం కాబట్టి డబల్ఈ అవుతుంది అదే మాదిరిగా కై కై అంటే ప్రారంభ పక్షరం కే ఐ ఐ అన్నప్పుడు ఉంది కదండి అందుకే ఐ కాబట్టి ఇంగ్లీష్లో రాసేటప్పుడు వై అని రాయాలి కే వై కై అవుతుంది అదే మాదిరిగా మే మే అంటే ప్రారంభపు అక్షరం ఎం ప్రారంభపు అక్షరం ఎం ఎత్వం ఉంది ఎత్వం ఉన్నప్పుడు మనము ఇంగ్లీష్లో జోడించేటప్పుడు ఈ అని జోడించాలి ఎందుకు ఏ అంటే ఇంగ్లీష్లో ఈ కాబట్టి మే అన్నప్పుడు ఎంఈ అని రాయాలి అదే మాదిరిగా లో లో అంటే ప్రారంభ పక్షరం ఎల్ ఒత్వం ఉంది చూడండి ఇక్కడ ఒత్వం ఉంది ఉత్వము అంటే ఇంగ్లీష్లో ఓ సారీ ఉత్తము అంటే తెలుగులో ఓ అలాగే ఇంగ్లీష్లో కూడా ఓనే ఓకే సో ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి సో సులభంగా అర్థమైందా మరొక పేపర్ చేద్దాం ఈజీగా అర్థం చేసుకుంటూ వెళ్దాం ఓకే స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి జౌ జౌ ప్రారంభ అక్షరం జే ఔత్వం ఉంది ఔత్వము అంటే మనకు ఇంగ్లీష్లో ఓడబ్ల్యూ అవుతుంది కాబట్టి డబ్ల్యూ జౌ జౌ అంటే ప్రారంభ పక్షరం జే ఔత్వము ఉంది కాబట్టి ఔ అంటే ఓడబ్ల్యూ కాబట్టి డబ్ల్యూ అని రాశాం అదే మాదిరిగా సో ముందుగా ప్రారంభ పక్షరం ఎస్ సో అంటే ప్రారంభ అక్షరం ఎస్ తర్వాత వచ్చేది ఓ సో తర్వాత బే ప్రారంభ పక్షరం బి ఎత్వముంది కాబట్టి ఎత్వము అనగా ఏ ఇంగ్లీష్లో ఈ బే బిఈ బే అవుతుందండి తర్వాత సు సు అంటే ప్రారంభ అక్షరం ఎస్ తర్వాత కొమ్ముంది కాబట్టి కొమ్ముకు మనం ఇంగ్లీష్లో రాయాల్సింది జోడించాల్సింది యు ఎస్ యు సు అవుతుంది అదే మాదిరిగా జై అక్షరం జే ఐత్వము ఐత్వం ఉంది కాబట్టి ఇంగ్లీష్లో వై జై అదే మాదిరిగా నో నో అంటే అక్షరం ఎన్ వత్వాన్ని చూసి ఒత్వము అంటే ఓ లో ఓ నో అవుతుంది అదే మాదిరిగా వే ప్రారంభ పక్షరం వి ఎత్వం దీర్ఘం ఉంది కాబట్టి ఎత్వం దీర్ఘం అంటే ఏ కాబట్టి ఇంగ్లీష్లో ఈ అని జోడించాలి తర్వాత కై కై అంటే ప్రారంభ పక్షరం కేత్వము ఐత్వము అంటే ఇంగ్లీష్లో వై కాబట్టి కే వై కై అదే మాదిరిగా రౌ ప్రారంభ పక్షరం ఆర్ ఔ ఔత్వము ఉంది కాబట్టి ఓడబల్యూ అని జోడించాలి అదే మాదిరిగా షౌ షౌ అంటే స్టార్టింగ్ ప్రారంభ పక్షరం ఎస్ హెచ్ ఔత్వము ఔ అని ఉంది కాబట్టి ఓడబల్యూ అని చెప్పాలి సో స్టూడెంట్స్ ఇంతవరకు అర్థమైందా ఇక్కడ చూడండి గౌ ప్రారంభ పక్షరం జీ ఔత్వం ఉంది కాబట్టి ఓడబల్యూ గౌ గౌ జ ప్రారంభ గుడి దీర్ఘం ఉంది కాబట్టి డబల్ డబల్ఈ ఇవి బాగా నేర్చుకోండి కావాలంటే రాసుకోండి రాసుకొని తలకట్టు అంటే ఆ దీర్ఘము అంటే ఆ గుడి అంటే ఈ గుడి దీర్ఘము అంటే ఈ కొమ్ము అంటే ఊ కొమ్ము దీర్ఘము అంటే ఊ ఏత్వము అంటే ఏ ఎత్వం దీర్ఘము అంటే ఏ ఐత్వము అంటే ఐ అంటే ఓ దీర్ఘము అంటే ఓ ఔత్వము అంటే ఔ ఈ విధంగా గుడ్డి గుర్తులు పెట్టుకోండి ఓకే చా అన్నాడు ముందుగా ప్రారంభ పక్షరం సిహెచ్ చా ఆ కాబట్టి దీర్ఘము ఏ అని రాయాలి జోడించాలి డబలే కాదండి సింగలే చాలు ఎందుకు ప్రారంభ పక్షరం ఏమమ్మో జూ జే ఇక్కడ కొమ్ము ఉంది కాబట్టి కొమ్ము దీర్ఘము అంటే మనకు ఊకు సంబంధం కాబట్టి డబల్ ఓ అని రాయాలి అదే మాదిరిగా వై ప్రారంభ పక్షరం వి ఐత్వం ఉంది కాబట్టి ఐత్వము అంటే మనకు వై ఇవేనండి బాగా నేర్చుకోవాల్సినవి ఇవి అర్థం కావాలి బాగా తర్వాత లో లో అంటే ప్రారంభ పక్షరం ఎల్ తర్వాత ఓ అదే మాదిరిగా లో అంటే ఉత్వం ఉంది కాబట్టి ఓ పెట్టామండి లే ప్రారంభ పక్షరం ఎల్ తర్వాత ఈ ఈ ఎందుకు వచ్చిందండి ఎత్వం ఉంది కాబట్టి ఈ పెట్టాం అలాగే మై మై అన్నప్పుడు ప్రారంభ పక్షరం ఎం ఐ ఉంది కాబట్టి వై ఎం వై మై అవుతుంది యు యు ప్రారంభ పక్షరం వై దానికి కొమ్ముంది కాబట్టి యు వై యు అలాగే మౌ మౌ అంటే ప్రారంభ పక్షరం ఎం అవు ఉంది కాబట్టి ఎంఓ డబల్యూ అవు త్వము అంటే ఓ డబల్యు ఇది బాగా నేర్చుకోవాలి మీరు ఇది బాగా అర్థమైతే ఇవి ఈజీగా రాయొచ్చు సౌ స్టార్టింగ్ ప్రారంభ పక్షరం ఎస్ ఓడబల్యూ ఎందుకు ఔ అంటే అవుత్వము అంటే ఓడబల్యూ ఇంగ్లీష్ లో సౌ అంటే ఎస్ ఓడబ్ల్యూ అని రాశాం టై ముందుగా ప్రారంభ పక్షరం టి తర్వాత ఐత్వం ఉంది కాబట్టి వై టై అవుతుంది తర్వాత ఇది మో అండి మో అంటే ఇక్కడ మొత్తం దీర్ఘం ఇవ్వారండి తెలుగులో ఇలాగే రాస్తారు ఇది మో అని పలుకుతాం కాబట్టి ప్రారంభ పక్షరం ఎం ఓ అని పలుకుతాం కాబట్టి ఓ అని జోడించాలి అప్పుడు ఎం ఓ మో అవుతుంది అలాగే నౌ ప్రారంభ పక్షరం ఎన్ అవు అవుతో ఉంది కాబట్టి ఓడబలి నౌ అని రాయాలి అలాగే లో ప్రారంభ పక్షరం ఎల్ ఒత్వం దీర్ఘం ఉంది ఒత్వం దీర్ఘము అంటే ఓ పెద్ద ఓ ఓ దానికి కూడా మనము ఇంగ్లీష్లో ఓ అనే రాయాలి అలాగే థీ టిహెచ్ ప్రారంభపాక్షరం థీ అంటే టిహెచ్ గుడి దీర్ఘం ఉంది కాబట్టి డబల్ అలాగే షో ప్రారంభపాక్షరం ఎస్హెచ్ అందులో ఉత్తం దీర్ఘం ఉంది కాబట్టి ఓ షో అని రాయాలి సే ప్రారంభప అక్షరం ఎస్ ఎత్వం దీర్ఘం ఉంది కాబట్టి ఈ అని జోడించాలి ఎత్వం దీర్ఘము అంటే ఈ అవునా అదే మాదిరిగా టో ప్రారంభపు అక్షరం టి మొత్తం దీర్ఘం ఉంది కాబట్టి ఓ టో అవుతుంది అలాగే కౌ ప్రారంభపు అక్షరం ఏమో కే ఔతము అంటే అవుతము అంటే ఓడబలు సో ఈ విధంగా మనము అక్షరాలను పూర్తిగా రాయడం నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు ఈజీగా రాయచ్చండి అర్థం చేసుకోవాల్సింది ఈ టేబుల్ అండి ఈ టేబుల్ బాగా మీరు నేర్చుకొని ఉంటే కనుక ఎలాంటి అక్షరాలనైనా ఈజీగా మరి ఇంగ్లీష్లో రాయగలుగుతాం ఓకే స్టూడెంట్స్ మరొక పేపర్ చూద్దాం మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇది ఖై అండి పెద్ద ఖ ఇక్కడ విద్యార్థులకు డౌట్ వస్తుంది ఇది నేర్పించలేదే అని డౌట్ వస్తుంది ఏం లేదండి చాలా సులభం ప్రారంభపు అక్షరం ఇది ఏమి పలకండి ఇది ఖై అంటే కా కదా తెలుగులో ఖాఖా గా అని ఉన్నాయి ఇంగ్లీష్లో అవి లేవు ఒకటే ఖ అనుకోండి కేనే కాబట్టి కేనే రాయండి ఇక్కడ ఏంటంటే పెద్ద అక్షరాలు గనక చూసినట్టయితే ఇప్పుడు పెద్ద కా ఇది కై అయింది ఖై అన్నప్పుడు ఒక హెచ్ యాడ్ చేయండి జోడించండి అప్పుడు ఏమైతుందంటే కేహెచ్ అని జోడించండి చిన్నదైతే కేనే రాస్తుంటేవి ఇప్పుడు పెద్ద అక్షరం కాబట్టి కేహెచ్ కేహెచ్ రాసి తర్వాత ఐత్వము ఐత్వం వచ్చినప్పుడు ఏమని రాయమన్నాము వై కై అర్థమైందా ఏం లేదండి చిన్న అక్షరాలు అయితే కే వై అని రాస్తుంటే మీ ఇప్పుడు పెద్ద అక్షరాలు కాబట్టి హెచ్ను జోడించి వై అనాలి అంతేనండి ఇంకేం లేదు ఇక్కడ చూడండి సరే ఇలా చూద్దాం ఇదేమిది కౌ ఇది పెద్ద క కాబట్టి కేహెచ్ ఒక హెచ్ యాడ్ చేయండి అంతే ఏదైనా సరే ఒక హెచ్ యాడ్ చేయండి అంతే కేహెచ్ అవుతో ఉంది కాబట్టి ఓడబల్యూ కేహెచ్ ఓడబ్ల్యూ ఇక్కడ చూడండి కీ పెద్ద కీ కీ కేహెచ్ హెచ్ యాడ్ చేయండి అంతే మామూలుగా చిన్నకాకైతే కేర్ కే రాస్తుంటే మీ ఇప్పుడు పెద్ద కా కాబట్టి కేహెచ్ ఈ కీ అవుతుంది అర్థమైందా ఘో ఘో చిన్న గో కాదండి ఇది పెద్ద గో ఘో అప్పుడు మామూలుగా చిన్న గోకైతే అయితే జీ ఇది పెద్దకో కాబట్టి జిహెచ్ ఒక హెచ్ యాడ్ చేసి తర్వాత ఉత్వాన్ని చూసి ఓ అదే మాదిరిగా గే జిహెచ్ పెద్ద ఘ కాబట్టి జిహెచ్ ఎత్వానికి ఈ గే అవుతుంది అదే మాదిరిగా జిహెచ్ ఏ ఘ అవుతుంది తర్వాత చౌ ఇది పెద్ద చౌ చిన్న చా అయితే సిహెచ్ అని రాస్తూ ఉంటే మీ ఇప్పుడు పెద్ద చా అని కూడా మళ్ళీ ఒక హెచ్ రాయాలి కామన్ గా కానీ రాయద్దండి ఎందుకంటే ఆల్రెడీ హెచ్ ఉంది కదా రెండు సార్లు హెచ్ రాయకూడదు అంతే ఓకేనా సో చిన్న చా అన్నా పెద్ద చా అన్నా సిహెచ్ అని రాయండి అవుతాన్ని చూసి ఓడబల్యూ అని జోడించండి ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ చో సిహెచ్ రెండు సార్లు ఎచ్చే అవసరం లేదండి ఇది చిన్నదైనా పెద్దదైనా ఒకే హెచ్ చాలు ఎక్స్ట్రా వచ్చేది ఎచ్చండి అంతే గుర్తు పెట్టుకోండి ఓకే చో సిహెచ్ ఓ చో చై సిహెచ్ సిహెచ్ వై వై ఎందుకు వచ్చింది ఐత్వం ఉంది ఐత్వం ఉంది కాబట్టి వై ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఇది ఇది ఏం అక్షరం ఇది జై జై పెద్ద జ జై మామూలుగా జా అంటే జే రాస్తుంటాం కదా ఇప్పుడు పెద్ద జా కాబట్టి హెచ్ యాడ్ చేయండి జేహెచ్ ఐత్వం ఉంది వై జేహెచ్ వై జై అవుతుంది అదే మాదిరిగా ఇదేమి చూడండి ఇది జే పెద్ద జే పెద్ద జా అండి జే జే హెచ్ ఈ జోడించాలి ఎందుకు ఈ జోడించాము ఎత్తం దీర్ఘం కాబట్టి ఈ అని జోడించాము ఓకే తర్వాత ఝూ పెద్దజా అండి ఝ మామూలుగా పెద్ద జా కాబట్టి పెద్ద అక్షరాలు పొల్ల అక్షరాలు అంటారు మరి అవి వచ్చినప్పుడు హెచ్ ఒకటి యాడ్ చేయండి అంతే ఓకే ఝ జెహెచ్ ఓ ఎందుకు ఓవో కొమ్ము దీర్ఘము కాబట్టి కొమ్ము దీర్ఘానికి ఊ అంటే డబల్ ఓ అని రాయడం ఇంతకు ముందు నేర్చుకున్నాం అదే మాదిరిగా పెద్ద ఠో ఠో దీనికేం అవసరం లేదండి కానీ రాసినా తప్పు లేదు టీహెచ్ ఓ అవుతుంది టీహెచ్ అంటే కామన్ గా తాకు వాడతాం కాబట్టి వద్దండి టీనే ఉపయోగించుకోండి ఓకే టీహెచ్ అన్నప్పుడు తాకు వాడతాం కాబట్టి టీనే ఉపయోగించుకోండి అది చిన్నటా అయినా పెద్దట అయినా టీనే వాడండి ఓకే టి అని ఉపయోగించండి అదే మాదిరిగా టీ పెద్దట అయిన టీని రాయండి గుడి దీర్ఘము కాబట్టి డబల్ఈ గుడి దీర్ఘము కాబట్టి డబల్ఈ అని జోడించాలి అదే మాదిరిగా టౌ టౌ అంటే ప్రారంభ పక్షరం టీ అవుతో ఉంది కాబట్టి ఓ డబల్యూ టౌ అని రాయాలి అలాగే ఢౌ పెద్ద ఇవన్నీ పెద్ద అక్షరాలండి అంటే పొల్ అక్షరాలు అంటారు కదండి ఖ ఖా ఘ చి చిన్న అక్షరాలు ఇంతవరకు నేర్చుకున్నాం ఇక్కడ ఈ పేపర్ లో చూస్తుండేవన్నీ పొల్ అక్షరాలు పెద్ద అక్షరాలు అంటారు ఓకే ఢౌ డిహెచ్ ఓడబ్ల్యూ అని రాయండి కామన్ గా కానీ డిహెచ్ అనేది మనము డ వార్తం కాబట్టి హెచ్చు తీసేయండి నో ప్రాబ్లం రాసినా రాయకపోయినా కరెక్టే కానీ డిఓడబ్ల్యూ రాస్తేనే బాగుంటుంది డాకు డిఓడబ్ల్యూ రాస్తేనే బాగుంటుంది డౌ అంటే అర్థం చేసుకొని రాయాలండి అంతే వేరేదేం లేదు డౌ అన్నప్పుడు డిఓడబ్ల్యూ అని రాయండి అలాగే డి డి డబలి డి చిన్నడా అయినా పెద్దడా అయినా డినే రాయండి తప్పేం లేదు అలాగే క్షరం డి అయితో ఉంది కాబట్టి వై ఇక్కడ గుడి దీర్ఘం ఉంది కాబట్టి డబల్ఈ ఇక్కడ అవుతో ఉంది కాబట్టి ఓ డబల్యూ అలా రాశాం అలాగే ఇక్కడ చూడండి ఇది ఈ అక్షరం ఏంది ఇది థే థే పెద్ద థే థే టిహెచ్ అంటే కామన్ గా టిహెచ్ అని నేర్చుకున్నాం ఇక్కడ హెచ్హెచ్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు టిహెచ్ ఈ ఈ ఎందుకు జోడించాం ఇక్కడ ఎత్తం దీర్ఘం కాబట్టి ఈ అని జోడించడం జరిగింది తే చిన్నతే అయినా పెద్దతే అయినా తే అవుతుంది అలాగే థై టిహెచ్ ప్రారంభ పక్షరం టిహెచ్ తర్వాత వై థై అలాగే థో టిహెచ్ ఓ థో అవుతుంది అలాగే ఇక్కడ చూడండి పెద్ద ధ ధిహెచ్ కామన్ గా దా అంటే డిహెచ్ అనే ఆల్రెడీ నేర్చుకున్నాం చిన్న దా అన్న దా అన్న డిహెచ్ అనే రాయండి డిహెచ్ ఏ ధో డిహెచ్ ఓ ధో డిహెచ్ ఓ ధో అని రాయాలి డిహెచ్ వై అదే మాదిరిగా పెద్ద పా ఫ ఫ అంటారండి పిహెచ్ఏ ఇంతకు ముందు పి అంటే చిన్నపా అంటే పి అని రాస్తూ ఉంటే ఇప్పుడు పెద్ద పా కాబట్టి పిహెచ్ఏ అని రాయండి అలాగే ఫే పిహెచ్ఈ పిహెచ్ఇే ఒక హెచ్ యాడ్ చేయండి అంతే చాలు చిన్నపా అంటే పి రాస్తుంటే ఇప్పుడు పెద్ద పా కాబట్టి పిహెచ్ఈ పే పిహెచ్ఏ అని రాస్తూ ఉన్నాం అలాగే ఫౌ పిహెచ్ ఓ డబ్ల్యూ పిహెచ్ ఓ ఓడబల్యూ ఫౌ అదే మాదిరిగా భౌ బిహెచ్ మామూలుగా చిన్నదానికైతే బి అని రాస్తూ ఉంటే ఇప్పుడు భౌ అన్నాము కాబట్టి బిహెచ్ ఓడబల్యూ భౌ అవుతం ఉంది కాబట్టి ఓడబల్యూ అలాగే బీ బిహెచ్ బిహెచ్ పెద్ద బా కాబట్టి బిహెచ్ ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి డబల్ఈ భీ భో బిహెచ్ ఓ భో సో డియర్ స్టూడెంట్స్ నేను డైరెక్ట్గా చూపిస్తూ రికార్డ్ చేస్తున్నటువంటి వీడియో అండి ఇది కాబట్టి అక్కడక్కడ పొరపాట్లు జరిగి ఉన్నాను దయచేసి క్షమించండి డైరెక్ట్గా మీకు రాస్తూ చూపించాలి కాబట్టి ఇలా రికార్డింగ్ చేసి ఈ వీడియోను మీకు అందజేస్తున్నాను సో డియర్ స్టూడెంట్స్ ఇంతవరకు నేను చెప్పిన విధంగా ఒక నోట్బుక్లో మీరే ఇక్కడ కనపరిచేటువంటి ఈ అక్షరాలన్నీ కూడా తెలుగు అక్షరాలండి నీటుగా ఒక నోట్బుక్లో రాసుకొని మీరే హోంవర్క్ చేయాలి బాగా నేర్చుకోండి ఇంగ్లీష్లో మీరే ఈ విధంగా చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేయండి అతి తొందరలో మీరు చక్కగా రాయగలుగుతారు అలాగే ఈ టేబుల్ మరవకండి అవసరమైతే బాగా నీట్గా రాసుకోండి ఒక పేపర్ నిండా నీట్గా రాసుకొని క్లారిటీగా మీకు వచ్చేంత వరకు బాగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఈ అక్షరాలను రాయడం ప్రాక్టీస్ చేయండి ఐ విష్ యు ఆల్ ది బెస్ట్